అసలు ఏంది ఇంత ప్రాబ్లం? అసలు ఏంది ఇంత ప్రాబ్లం? ఏదో కాల్ వస్తూ ఉంది. అసలు ఆర్ని ఫోర్ కంటే ఎందుకు డిస్కనెక్ట్ అవుతుంది? హాయ్ ఎవరివన్, వెల్కమ్. 6 మెంబర్స్ ఆర్ వాచింగ్ బట్ నో వన్ ఈస్ కామెంటింగ్. స్ట్రేంజ్. Kill me, Microsoft. I
Again, the game have to start. This. Should have presets for our resident Horizon stations. Horizon Pulse, Horizon Base Arena, Horizon Block Party, and Horizon XS. See what takes your fancy. This beautiful weather we're having this summer.
Right, enough small talk. I'd like to nail all the best summer tunes for you. Stick around, yeah? In 400 meters, turn left. Turn left. 200 meters, turn left. Turn left. You have arrived at your destination. పిఎస్ 4కి లేదు, మేబీ నాది ఇంటర్నెట్ ఏమైనా ప్రాబ్లం ఉందో ఏమో. మరి ఇంటర్నెట్ Xbox 1 టెర్రెటో ఇష్యూ. ఇక్కడేమో ఓపెన్ సెట్టింగ్స్ చూపిస్తుంది, బట్ వీఆర్ గెటింగ్ సమ్ ఎర్రర్స్ వైల్ ప్లేయింగ్. వై మీ చెప్తున్నాట్ నాట్ ఐ ఓపెన్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్, బట్ నాకు కర్మైంది ఇది. ఇప్పుడు ఇది లోడ్ అవ్వడానికి ఎంత టైం పడుతుందో.
Right, I've put you through to the next round of the Horizon Road Racing Series. How could I not with you driving like that? But it doesn't start until autumn. Can you amuse yourself until then? Wow, you really are the image of Frankie Beaumont. Sorry, Joel Carter, Horizon Driver Relations. Now, do I have an opportunity for you? There's a movie shooting nearby that's in need of a stunt driver. Short notice, I know, but what do you say? Meet me here ASAP, and I'll introduce you to Mike Steele. He's a stunt coordinator for the movie. ఓకే ఓకే మేబీ ఇది ఏమన్నా మైక్ ఏమన్నా ఉంటుందేమో వాల్యూమ్ ఎన్హాన్సర్ నేను చూస్తాను. నీకు రేసింగ్ గేమ్స్ అంటే అంత ఇష్టం మనకి. పీసీలో కూడా ఉంది చూడు, ఇది నీ పీసీ పవర్ఫుల్ అయితే ఆడొచ్చు నువ్వు దీన్ని. ఓకే సౌండ్ వాల్యూమ్ ఓకే కదా ఎవ్రీథింగ్. ఏమైనా ప్రాబ్లం ఉందా కార్తీ? మేక్ ఇట్ 80%. ఒక్క నిమిషం. ఇప్పుడు ఓకేనా? ఏం వాళ్ళని తగ్గించా కాస్త. జస్ట్ చెక్ ఇట్. అవును కార్తీక్, గేమ్ పాస్ లేదా నీ దగ్గర? నేను అమ్మ మళ్ళీ స్టక్ అయింది. అరే నోపా అంటే ఏమైంది? ఏమైనా ప్రాబ్లమా? టర్న్ లెఫ్ట్.
Turn left. అరే దీని అమ్మాయి ఎర్రరు ఏం ప్రతిసారి ఇంద్రాయిలు అసలు ఇది ఎందుకు డిస్కనెక్ట్ అవుతుంది ఇంటర్నెట్ నుంచి? ఊరికే స్ట్రీమ్ ప్రాబ్లం లేదు కానీ ఇక్కడ వస్తుంది ప్రాబ్లం. అసలు అనవసరంగా వైర్డ్ కనెక్షన్ ఓపెన్, ఆల్ సర్వీసెస్ ఆర్ అవైలబుల్. అగైన్ అండ్ అగైన్ ఇట్ ఈస్ గెటింగ్ డిస్కనెక్టెడ్. వై అదేంటి వైర్ పెట్టినప్పుడు ఎలా వెళ్తుంది ఇది? కార్తిక్ ఇది ఏదో బగ్ ఉన్నట్టుంది ఓఎస్లో. దీనమ్మా నేను వైర్డ్ కనెక్షన్ ల్యాన్ కనెక్షన్ పెట్టుంటే ఇది ఎందుకని డిస్కనెక్ట్ అవుతుంది అసలు? రిమూవ్ ల్యాన్ అండ్ కీప్ఏ గైనా? ఒక సెకండ్ ఆగండి, రిమూవ్ ల్యాన్ ల్యాన్ ఒకసారి తీసేసి వైఫై ఫర్గట్ కొట్టేస్తా నేను, ఎట్లా కనెక్ట్ అవుతుందో చూస్తా. యా తీసేసా. ఈ కేబుల్ తీసేసి వేరే కేబుల్ పెడతాను నేను. కేబుల్ ఏమన్నా ప్రాబ్లం ఉందా? ఈసారన్నా డిస్కనెక్ట్ అయ్యి సాగకుండా ఉంటే చాలు. నేను గౌతమ్ యాక్చువల్గా అకౌంట్ షేర్ చేసుకున్నాం కార్తీక్, మేబీ హోమ్ ఎక్స్బాక్స్ కాదని, ఇది ఇంటర్నెట్లో చిన్న ఎర్రర్ వచ్చినా గేమ్ డిస్కనెక్ట్ అయిపోతుందేమో అని నా డౌట్. Kid better be as good as you say. Wow. Right, off to Broadway. And step on it, yeah? We don't want to lose the light. మళ్ళీ స్టక్ అవుతుంది సార్. బుగాటి బట్టలైపోయింది, అడ్డం మగిలిపోయింది.
going in at the deep end. But at least you look the part now. This is a classic car escape. The hero's being chased by a jet and escapes by jumping through an old windmill. Don't ask. If you're as good as Joel says, there should be no trouble. Hey, remember to breathe, kid. Just don't let it get away. But driving, Nathan, you're fine. Hook it left, but keep your foot down. You pursuit vehicle. Yeah, the baddie's in a jet plane. So what? You just keep that needle in the red. Maybe do some evasive maneuvers. Overshot you and your hero is safe. For now. Good. This is all good stuff. Don't relax, kid. We're not done. Keep it loose and fast up the hill, then back down. Still got the jump to do. The road's blocked off ahead. So you can't. My favorite game, Witcher 3. They'll add something in post. Crash there. All time Witcher 3. It's all marked out for camera coverage, okay? You just line it up, floor it, and pray. Hey, eyes forward! Ignore the camera! Try to look heroic. And that is a wrap, everyone! Congratulations, kid. You survived. Reckon you could do that again? I'll give you a number to casting. Call you if there's another job. Ah, Web of Shadows తెలుసు అది ఎప్పుడో నేను ఇంటర్ లో ఉన్నప్పుడు కాలేజ్ లో ఉన్నప్పుడు వచ్చిన గేమ్ కదా అనుకుంటారు మేబీ మీకు ఎంజాయ్ అయి ఉంటుంది. Web of Shadows is a nice game, Spider-Man. ఏది స్పైడర్మ్యాన్ వెబ్ ఆఫ్ షాడోస్ నీకు ఫేవరెట్ అంటున్నావు కార్తీక్? నువ్వు ఇది కొద్దిగా అమ్మ మళ్ళీ వచ్చింది కార్తీక్ ఎర్రర్. ఇది ఏంది కార్తీక్? ఇది బందేడ్ ఆడుకుంటుంది, ఇది ఊరికే డిస్కనెక్ట్ అవుతుంది, కనెక్ట్ అవుతుంది, దీని ఇష్టమైపోయింది. And superstars. He's looking for new racers to take part in the dirt racing series. Turn around when it is safe to do so. Turn around when it is safe to do so. In 400 meters, turn right. Turn right. గేమా? నీకు రేసింగ్ గేమ్స్ అంటే బాగా ఇష్టమా? రేసింగ్ గేమ్స్ నీకు బాగా నచ్చితే ఫోర్జా హారిజన్ సిరీస్ అన్నీ నీకు అద్భుతంగా నచ్చుతాయి. ఐఎమ్ ష్యూర్ ఆఫ్ దట్. నువ్వు ఇంకా చూడలేదు, కాసేపు చూడు. ఇది
సమ్మర్ కదా, దీంట్లో సీజన్స్ ఉంటాయి, స్నో స్నో ఉంటుంది. రెయిన్ ఉంటుంది. స్నో వచ్చినప్పుడు చూడు, నాకు తెలిసి నీకు బాగా నచ్చుతుంది అనుకుంటా. స్నో ఉన్నా రెయిన్ ఉన్నా అసలు నాకు ఫోర్జా గేమ్స్ చాలా నచ్చుతాయి. You pulled for Joel. You know how to drive, don't you? Sorry, I'm Alex. I run dirt racing for the festival. Speaking of which, you'll need a car that can handle the dirt. Nikhil, nuve cheppu, white, blue, black? నీ కామెంట్ చూడలేదు నేను ప్రసూన్, సారీ సారీ. నెక్స్ట్ తీసుకుంటే వెళ్ళా కానీ బ్లాక్ ప్రసాద్. నేను నిఖిల్ చాయిస్ సైడ్ వెళ్ళాం. ప్రసూన్ ఎంతసేపు ఉంటావు ఆన్లైన్లో? Till one, okay, కాసేపు ఆగి వస్తాను నేను. వి విల్ రాక్ ఫోర్ట్ నైట్ మ్యాచ్ ఇవాళ. అసలే విన్ స్ట్రీక్ బాగుంది ఇవాళ. కాసేపు బాగా వస్తా ప్రసూన్, అంటే ఊరికే పరిచయం. ఈ గేమ్ చూద్దామని డెట్రాయిడ్ బికమ్ హ్యూమన్. ఆడ బాగుంటుంది గేమ్. ఫస్ట్ పర్సన్ షూటరే కదా. థ్యాంక్ యూ ప్రసూన్.
గ్యారంటీ చేస్తాడులే ప్రతి కార్తీక్, డౌటే లేదు. చూసావు కార్తీక్, ఇది స్ట్రక్ అవుతుంది, ఫ్రేమ్ డ్రాప్ అవుతుంది. ఎందుకనో నాకు అర్థం కావట్లేదు, ఏంది నా ఇంటర్నెట్ ప్రాబ్లమా లేకపోతే ఎలా? లేదు కార్తీక్, నాకు వస్తుంది 60 FPS, నేను చూస్తాను కదా ఫోన్ లో. ఒక్కసారి వీడియో ఏమైనా రీస్టార్ట్ చేసే పని అయితే చూడు. అంటే నాకు 480p లాస్ట్ అంటే మొబైల్ కెపాసిటీ అదేనా లాస్ట్ లో? అంటే నా మొబైల్లో వస్తుంది 1080p 60 FPS. నిఖిల్ నీకు కూడా రావట్లేదా? I'm hearing good things about you. Oh, sorry, my name's Jay. I might have something that'll interest you. There's a street race meetup, and I think you should check it out. See you there. Cutscenes మాత్రమే 1080p వస్తుందా? ఏంది లెక్క? చెక్ చేస్తా కార్తీక్ అసలు. అసలు అదేంటది కట్ సీన్స్ 1080 వచ్చి గేమ్ 480p రావడం ఏంది? అంటే మనం రిజల్యూషన్ సెట్ చేసి దాంట్లో ఆ రిజల్యూషన్ లో స్ట్రీమ్ చేస్తాం, అది ఎట్లా మారుతుంది? Jay, by the way.
Alex wouldn't shut up about you, you know. If you drive half as well as he says you can, these guys will love you. Oh, before we start, you've got to know this isn't strictly sanctioned by the festival. So don't mention this to Kira, all right? I gotta go. Work to do. See you around, though, yeah? These might not be official, but you keep coming to these meets, I'll make sure everyone at Horizon knows your name. Looking forward to seeing what you can do out there. Have fun now, yeah? Hi Shrest, how was the day? Tomorrow is Sunday, right? Can't play until Friday. Why? Reading. What the hell is wrong with me? That's cool, cool. Work first, entertainment next. So, street racers have all these unspoken rules about respect and honor and who can and can't join, but all you need to know is, drive like that and you're welcome anytime. Starting soon if you fancy it. See you there. Oh, and me and Jay have just finished setting up a new danger sign. You should check it out if you fancy some thrills along the way.
100 meters, turn right. News is you've made the cut for the Horizon autumn season. Bad news, obviously, is that it doesn't start until autumn. You don't mind sticking around, do you?
I owe you big time for helping me out earlier. Meet me here. I want to repay your favor. Dawson called me because she was so upset about having to cut so many drivers. But congratulations to the ones that got through. Don't feel bad, Beck. Let's see if I can chew it up some tunes here on Pulse. Turn around when it is safe to do so. Recalculating route. In 100 meters, turn left. Around when it is safe to do so. నిఖిల్ జస్ట్ ఒక 10 మినిట్స్ స్ట్రీమ్లో ఉండు, నీకు వెదర్ చేంజ్ చూపిస్తా నేను. ఇది ఫ్రీ ఓపెన్ వరల్డ్ గేమ్ నీకు, ఇది నీ ఇష్టం ఎలా అన్నా వెళ్ళు. అంటే రేస్లో వెళ్తే కుదరదు, రేస్లో వెళ్తే తన్నేస్తుంది, కానీ మామూలుగా రోమ్ చేసేటప్పుడు నీ ఇష్టం అన్నమాట. ఫుల్గా ఎక్స్ప్లోర్ చేయి. చూస్తున్నావు కదా, నువ్వు ఎలా అన్నా వెళ్ళు, నీ ఇష్టం. యాక్చువల్గా నేను ఆన్లైన్ అన్లాక్ చేయడానికి చేస్తున్నాను ఇక్కడ. ఆన్లైన్ అన్లాక్ చేయాలంటే ఒక స్టోరీలో కొన్ని మిషన్స్ ఉంటాయి, అవి అయిపోగానే స్టోరీ అని కాదే కొన్ని రేసెస్ చేస్తే ఆన్లైన్ అన్లాక్ అవుతాయి. ఆన్లైన్ అన్లాక్ అయితే ఫ్రెండ్స్ అందరితోటి మేము రేస్ చేసుకోవచ్చు. ఆల్రెడీ చాలా మంది ఆడుతున్నారు, నేను వెయిట్ చేస్తుంది వాళ్ళతో ఆడదామని. They said you could have the house for free as a thank you for your work on the movie. Excellent. Well, since this one's on the movie company, here's the keys. If nothing else, you can store your threads here. Your wardrobe is like a map of your career. So the more you get yourself out there, the more clothes you get in return. Speaking of which, I see you've already made a name for yourself before coming to Horizon UK. So I ordered in some exclusive threads as a thank you. ఇప్పుడు చూడు నిఖిల్. You will love this. Well, look who made it to the autumn season. You are this close to qualifying for the next round of the dirt racing series. You should come back to Tarnhouse, it's completely different in autumn. ఇంకాసేపైతే స్నో అన్లాక్ అవుతుంది. స్నో ది ఇంకా నాకు స్నో ఇష్టం బాగా. See, autumn leaves, raining. We've added more stations to your radio. If you're into drum and bass, then tune into Hospital Records. And if you're into something much calmer, Timeless FM is back with a healthy dose of classical. In 200 meters, turn left. Turn left.
meters. నిఖిల్కి ఏ టైప్ వెదర్ అంటే ఇష్టం? సమ్మరా, వింటరా, స్నో పడుతున్నప్పుడా? అంటే గేమ్స్లో నువ్వు చాలా గేమ్స్ ఆడుంటావు కదా. అరే స్కిట్ అవుతుంది కార్తీక్, ఏం చేయమంటావు చెప్పు. నీకు ఇప్పుడు కూడా ఫుల్ హెచ్డి రావట్లేదా? అంటే యాక్చువల్గా నాకు నా ఫోన్లో వస్తుంది ఎర్రర్, ఏంటో అర్థం కావట్లేదు సీరియస్గా. ఈ ఈవెంట్ అయిపోతే ఇంకా ఆన్లైన్ అన్లాక్ అయినట్టే. ఇప్పుడు చూడు నిఖిల్, వర్షం బాగుంటుంది నిఖిల్. అంటే నువ్వు డ్రైవ్ చేసే సీజన్ ని బట్టి నీ కార్ స్కిడ్ అవ్వడం, రోడ్డు మీద బ్యాలెన్స్ అవ్వడం ఉంటుంది ఈ గేమ్ లో, ఫోర్స్ ఆఫ్ హారిజాన్ 4 లో డైనమిక్ వెదర్ వల్ల. PS4లో లేదు, నేను స్పైడర్ మ్యాన్ ఆడగలను ఎక్స్బాక్స్లో, ఇది అంతే. హాయ్ గౌరీ, ఓహో అనదర్ ఫోన్ కూడా సేమ్ క్లారిటీ. నిఖిల్ నీకు ఫుల్ హెచ్డి ప్లే అవుతుందా, 480 ప్లే అవుతుందా నిఖిల్? P 720p 60 fps. ఎలా కార్తీక్ మరి? అంటే ఇప్పుడు నిఖిల్ కూడా చూస్తున్నాడు కదా 720p 60 fps ఫోన్ మ్యాక్స్ రిజల్యూషన్ ఏంటది, మరి నీకు 480 ఎందుకు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. యూట్యూబ్లో డేటా సేవర్ ఏమైనా ఉందా?
drive. Woo! Oh, we'll have you in round two of the Dirt Racing series. Thank you very much. It doesn't matter. Oh, 1080 clarity equal to 480p. You'll get noticed and it'll help you qualify for the next just round. Ok, just a minute, check this. Hey, hero. Welcome to the Horizon Autumn season. My team are helping me find our most influential rookie to compete in the next showcase. Frame rate ekku undi kabatti okka sari clarity drop ayya chance undani naaku ikkada YouTube lo error chupistundi. And Joel mentioned that someone named Mike Steele is after you about a stunt. Got it, ardhamaindile. Adhe 60 fps nadustundi kada, maybe internet anta tackle cheyalekapothundi. And Alex says he's ready to kick off round 2 of dirt racing. But he's really excited to get going on the cross country series. Well, what are you waiting for? Nikhil nu ok sari online lo unde chudu. Maybe I think idi winter anukunta ippudu. Hey hero. Just letting you know the auto show is now open. Come on down and browse. Or I can send the catalog to your house if you prefer. In 100 meters, turn left. లేదు నీ ప్రాబ్లం కాదు, నా ప్రాబ్లం అయి ఉంటుంది. మేబీ ఇంటర్నెట్లో కానీ లేకపోతే యూట్యూబ్లో కానీ 60 fps ఫ్రేమ్ ఎక్కువైనప్పుడు, ఫ్రేమ్ అటు ఇటు జరిగినప్పుడు నీకు ఆ డ్రాప్ అయి ఉంటుంది అనుకుంటా. అన్లాక్ ఆన్లైన్ అన్లాక్ చేస్తే ఇది వస్తుందా? స్నో పెట్టచ్చా? స్నో పెట్టచ్చా? అంటే నువ్వు ఇన్ఫ్లుయెన్స్ అని ఒకటి ఉంది కదన్నా, అది వస్తా. వచ్చా మెనూకి, మీ వాయిస్ ఎందుకు రీసౌండ్ అవుతుంది? మీ దగ్గర నుంచి బ్రో, వై డి పీపుల్ ఆర్ సెల్లింగ్ ఆడి ఆర్ఎస్ ఎక్స్ ఫర్ సో మచ్ బ్రో? దే ఆర్ సెల్లింగ్ ఇట్ ఫర్ ఓవర్ 171,000. నో వన్స్ గోనా బై and I'm not going to buy it. Let me try to put a bit. Haan, chappu. Na invite access. Sir, nee idi panjedu. Nuvu regular now. Leru. Aadithyan invite cheyali. Aadithyan invite cheyali. Nenu invite chesadu endi? Nuvu autumn lo unnavu kada. నువ్వు పార్టీకెళ్ళి ఇన్వైట్, పార్టీకెళ్ళి ఇన్వైట్, పార్టీ ఇన్వైట్ గేమ్ అని, ఇన్వైట్ గేమ్ అని. ఇప్పుడు జాయిన్ అవ్వు, ఇప్పుడు జాయిన్ అవ్వు. నాకు ఇప్పుడు గేమ్ చాలా స్మూత్ గా అనిపిస్తుంది. ఇప్పుడు గేమ్ చాలా ఎలా ఉంది? 4K ఎలా ఉంది? 4K 4K అదిరిపోయింది కానీ ఇందాక నుంచి మధ్య మధ్యలో స్ట్రక్ అవుతా ఉన్నట్టు అనిపించింది నాకు. ఇప్పుడు బాగా స్మూత్ గా ఉంది. Mr. Ka, shall we go and buy my house? Yes, I'm coming. Just can you wait 1 minute? I'm almost done with it. If I win this, I will drive my sedan. I'll be RS to your phone. Yeah, okay. One second. I thought you were buying RS7. And I am buying... No, I will buy that. I will buy that. Anna, you want a nice car? But I'm seeing if I can buy it. Nah, Kasari, you don't know, Harish.
If I win this, vanilla kill chesta. It's only 40,000. Vanilla kill va? Ah. Oh. Horizon life la kill. అక్కడ రైట్ లో సూపర్ వీల్స్ కొన్ని వీల్స్ కొన్ని ఉన్నాయా? అది కాదన్న, అది కాదు. గణేష్ ఆగా వెనకెళ్ళు వెనకెళ్ళు. ఓకే ఆర్బీకే, బిఫోర్ వి బై ద హౌస్ యు వాంట్ టు బై రైట్ పక్కన ఉన్నాయి. అది నొప్పు, అది స్కిన్లు, కార్లు, మనీ వస్తూ ఉంటాయి. ఆర్బీకే ఏమవుతుంది? 300,000 400,000. నిఖిల్ చూస్తున్నావా? యో మిస్టర్ కార్. Yes bro. Yeah, you were saying something. I'm trying to get Audi RS7. Actually, I should get RS7. Sorry, Aditya, na cars la kello, sir, cars la kello. I got the car. I got Audi RS6. Change car, ha? Cars la kello, na. And Audi RS7 is too expensive. When I have 200 grand more, sir, na yeh car na choose karna hai. Then I will buy the Audi RS7. For now, I'm keeping this until that time. Osana apne inka. Then I will sell it for 16 grand. Ela undu Nikhil ippudu chudu. Like all Johnson. Va Carrera Johnson. Yeah, I always spell it, you know. All Johnson. Let me see if I can put something on this. Julia Quadrifoglia. You can buy one for very less, I think. Okay, this car has a wide body. Even Kia Stinger. Yeah. Aditya, na car ne nemmadi ga start cheyali, nemmadi ga start cheyali, nemmadi ga. Okay, okay. Okay, okay. They forgot to give any. They did not put any modification on this car. Dude, I'm buying RS6. Okay. Yeah, you have plenty of money on this car. Dude, I still have to buy my house. Yeah, I know. Play, buy it at 150 or buy it in auction. Buy it in auction. Check the auction. 60 FPS రావట్లేదు అన్న. Check off. Auction the time is lost. 60 FPS రావట్లేదు. 60 FPS రావట్లేదు. సరిగ్గా రావట్లేదు. ఓహో 720 కి మార్చా. 60 FPS. 720 బాగుందా పోని? 720 బాగుంది. నేను చెక్ చేస్తా కాసేపు. 720 కూడా పర్లే. అది కూడా పర్లే. Okay, I'm keeping this Audi as a daily car. With silver wheel and silver color. Takes ages to save and all that. No, race start jay koi nahi hai. Arre, the time is a lot. I think I'll buy it. No, buy it for original, buy it. Yup, that's what, I'm buying the original. I'm taking delivery of it. How much is it? And it's expensive, that is expensive.
200 grand. 225 grand. 225. So I got this. Okay, I bought RS6. The delivery. Even I bought RS6 in an older room. Mm-hmm. You know, when I saw this car in person, I was like, I have to buy this car. And I bought it. Arre, I wanted the newer version of RS6. Nikhil Luna online lo? There is no newer version out yet. నో ద జర్నల్సన్ వన్ ఏవన్న లెఫ్ట్ ద సెక్షన్ అంట ప్రెజెంట్ వన్ లేదు ఏదో ఈవెంట్ దగ్గరికి వచ్చారు ఆయన మ్యాట్రిక్స్ లైట్స్ లేదు మ్యాట్రిక్స్ లైట్స్ నేను స్టార్ట్ చేద్దాం చెప్పి ఓ దే డోంట్ హావ్ మ్యాట్రిక్స్ ఓ సారీ నేను ఇంకా స్నోక్ వెళ్తదేమో అనుకున్నా నో అప్పుడే కాదు నో ఇన్ఫ్లుయెన్స్ అప్పుడే కాదు ఇన్ఫ్లుయెన్స్ బాగా ఉంటుంది అది పెంచుకుంటా పోతే నెక్స్ట్ స్నో అన్లాక్ అయితే స్నో తర్వాత ఇంకోటి అన్లాక్ అయితే నో స్ప్రింగ్ ఆ తర్వాత సమ్మర్ ఇప్పుడు మీతో పాటు నేను స్నోలోకి రాలేనా మేము స్నోలో లేం కదా మేము స్నోలో లేం మనం ఏదైనా ఆడుతాం అవునా Say this car needs to be driven without track. Dude, I really like wide body on the RS6. But the back vents look a bit ugly. Yep. But you know, you have to grow on you. Oh, I've got 170. Okay, I can buy the Audi RS7 now. Blueprint lets you choose where and how fast. But first, cars. Every blueprint needs a car and interesting. If nothing takes your fancy, you can even create your own. Last few touches, then we can get your blueprint named and published. జస్ట్ ఒక్క సెకండ్ ఇది అయిపోయింది ఓకే You can race any event in co-op or PvP with drivers you invite from your session. ఏమో ఇందాక ఆయన ఏదో ఆడుతున్నాడు సెలెక్ట్ చేసాం మార్చలేము మళ్ళీ అసలు ఫోర్జా స్ట్రీమ్ చేస్తే ఎవరు చూడరేమో అనుకున్నా ఇందాక బాగానే వచ్చారు 8-10 అట్లా
ఓ బాగుంది కదా స్నో ఫాగ్ అంతా బాగుంది వాల్యూమెట్రిక్ ఫాగ్ Nothing like a nice high-speed drive in the country. Nice driving, pal. Online unla kaindi. ఒక్క నిమిషం ఆగు, నీకు నీకు చూపిస్తా రేసెస్. ఏ మీరు రెడీయా, రేస్ వేసుకుందామా ఆన్లైన్లో? ఇన్ మై ఎక్స్పీరియన్స్ ఇస్ నేను ఇన్వైట్ చేయాలా, మీరు ఇన్వైట్ చేయాలా? క్రాస్ కంట్రీ కాంపిటీషన్, మెకానికల్ ఫాల్ట్స్, హాజార్డ్స్ ఆఫ్ టెరైన్, డ్రైవర్స్ ఆర్ జస్ట్ వెరీ క్విక్ ఎనఫ్. నాట్ యు దో, యు ఆర్ త్రూ టు రౌండ్ 2. హియర్స్ హౌ దిస్ ఇస్ గోనా వర్క్. We're not sanctioned by the festival. We make our own rules. The best racers stay and the rest go home. This is the street scene. Then invent je na mimmalni. If that's cool. Audi people. I will sell it and then will buy RS. Okay. I mean, I will put it on. Who is the leader of the convoy? But like, oh shit, I make me leader. Okay, teach me how. Arre bhai, mistake, I left the convoy. Arre bhai. Join my convoy. Okay, you in, yeah, invite me. Nen join avtau. Arre take this. Eh, nenu RB ki edukunte sir. Nice, very nice. నా దగ్గర ఎవరన్నా చూస్తున్నారా? జాయిన్ అవ్వలేవు, నాకు కొట్టేస్తున్నా. ఓకే, అనేబుల్ టు జాయిన్. ఇప్పుడు ఏంది, నేను ఇన్వైట్ చేయాలా? అనేది లీవ్ కాన్వాయ్ అని వస్తుంది. మై కాన్వాయ్ సర్ యా డిడ్ యు జాయిన్ మై కాన్వాయ్? నోప్, it's not possible. wait, okay, yes, I can join you again. I am ఎక్కడికి వెళ్ళాలి? ఎలా ఉంది నీకు ల్యాప్టాప్ నోవా అయితే ఒకసారి చూడు. ఫెస్టివల్ దగ్గరికి వెళ్ళి గో టు ఫాస్ట్ ట్రావెల్ టు ఫెస్టివల్. అవు ఫెస్టివల్ హెచ్ సింబల్ నువ్వు అట్లా అవ్వకు, మెను బటన్ ఓపెన్ చేస్తా. చేసా, మెను బటన్ ఓపెన్ చేస్తా. బ్యాక్ వెళ్ళిపోయి మెను బటన్ ఓపెన్ చేస్తా. మెను బటన్ ఓపెన్ చేయి. కార్స్ మెను బటన్ ఓపెన్ చేయి. చేసా చెప్పు. కార్స్ కెళ్ళు. చేంజ్ కారా? ఓ కార్స్. ఓకే, కార్స్ కెళ్ళు. కార్స్ గో టు ఫెస్టివల్.
నాకు స్నో ఇష్టం స్వామి, ఎప్పుడెప్పుడు స్నో వస్తుందా అని వెయిట్ చేస్తున్నాను. ఎంత టైం పడుతుంది? అంతేం బాగాలేదన్నా. బాగాలేదా? ఎక్కువ ఉందా అంటే? బాగానే ఉంది కానీ హార్డ్ టు కంట్రోల్ అనమాట అంతే. ఇప్పుడు ఏంది వదిలేసారు? ఇంకా బ్యాక్ వచ్చే బయటికి రా, బయటికి రా, కార్లు చూస్తాను. అది స్ట్రీమ్ 2 సెకండ్స్ లాగ్ ఉంటుందిలే. నిఖిల్ దిస్ ఇస్ మై ఫ్రెండ్ హరీష్. పెట్టండి మా కారా. అది తిరిగిపోయింది. ఇప్పుడు ఏంది మన పరిస్థితి? రేసా? నువ్వే స్టార్ట్ చేయాలి. ఎలా? నేను స్టార్ట్ చేయలేదు. మెనూ ఓపెన్ చేయి. మ్యాప్ లోకి వెళ్ళు. మ్యాప్ సెలెక్ట్ చేయి. చేసాలే. చెప్పు చెప్పు. మ్యాప్ మొత్తం చూపించు. పైకి వెళ్ళు. మ్యాప్ మొత్తం ఎక్కడెక్కడ ఏమున్నాయి, న్యూ అనేది, న్యూ అనేవి ఎక్కడెక్కడ ఉన్నాయి చెప్పు. అదిగో అక్కడ పైన బ్లూ కలర్ న్యూ అని ఉంది అక్కడికి. ఓకే. అక్కడ పైన బ్లూ కలర్లో అక్కడ పెట్టు. వైగొట్టు వైగొట్టు వైగొట్టు. అక్కడికి వెళ్ళిపోతానా? అక్కడికి వెళ్ళు. వైగొట్టు. నువ్వు వెళ్ళవు అంటే గ్రూప్ రూట్. ఓకే వచ్చిందా? కార్తీక్ హాయ్ చెప్తున్నాడు మీకు. హలో కార్తీక్. కార్ స్టక్ అయిపోయి వచ్చినట్టుంది. మెనూ బటన్ కొట్టి లెఫ్ట్ స్టిక్ కొట్టు. మెనూ బటన్ కొట్టి లెఫ్ట్ స్టిక్ కొట్టు. లెఫ్ట్ స్టిక్ కొట్టు. వస్తే వద్దాం. వాట్సాప్ అంట తప్ప తప్పేం స్వామి, తెలుగులో మాట్లాడుకుంటా. జర్మనీలో ఉన్నావు కదా, నీకు ట్యూన్ అవుదామనేమో. కార్ని కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు అన్న దాంట్లో. అదేంటంటే ఇప్పుడు నువ్వు వాడే కారు స్టాక్ అన్నమాట. యాక్షన్ అని వస్తుంది అది నీ దగ్గరకు వస్తే. అదేం లేదులే ఇప్పుడు ఎందుకులే. కానీ అది అంటే ఏంది, 1-to-1 రేస్? 1-to-1 రేస్ ఆడచ్చు. అదే కొద్దిపా బ్రేకులు ఉన్నాయి స్వామి, బ్రేకులు వాడు. వాడతా వాడతా. Great news. I found a driver for our first showcase event. A rookie, no less. Unproven but highly skilled. Huge potential. I think they're going to make this one to remember. So, you doing any announcement in the paper? ఇక్కడ ఏదో కొత్తది ఏదో వచ్చింది, ద బెహమోత్ షో కేస్ అంట. ఒక్కలే కానీ దానికి కాదులే కానీ. ఒక్క సెకండ్, అది నన్ను అడిగింది, నేను రూట్ పెట్టా, మళ్ళీ పెడుతున్నా. స్వామి సీరియస్లీ ఇప్పుడు నాకు గేమ్ బాగా నచ్చింది సీరియస్లీ. ఫస్ట్ అంతా నేను తిట్టుకుంటా ఉన్నది, అమ్మా ఏంది లాగ్ ఇది, 60 FPS ట్రూ 60 FPS, హైలీ గ్రాఫిక్స్, వాల్యూమెట్రిక్ ఫాగ్, అదిరిపోయింది మొత్తం.
నేను స్పీడ్ వెళ్తున్నానా నా స్లోగా వెళ్తున్నావా? నేను స్లోగా వెళ్తున్నా. ఇప్పుడు ఏంది ఇక్కడ స్టార్ట్ చేయి, స్టార్ట్ చేసిన తర్వాత కోఆప్ అని వస్తుంది. వచ్చింది. కోఆప్ వచ్చిన తర్వాత మై కాన్వాయ్ ఉంటుంది. మై కాన్వాయ్ ఓకే. క్రియేట్ బ్లూ ప్రింట్ హారిజాన్ ప్రెసెంట్స్ కస్టమ్ ఈవెంట్స్ ఏముంది అక్కడ? అది కార్ ఏదో మారేటట్టుంది. ఎచ్చి వద్దు 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 బ్యాక్ ఎండ్ కుట్టా ఇటుగట్టు వేరే కారు పెట్టు. వేరే కారు పెట్టే స్వామి, ఇలా కార్లు అన్నీ పెట్టు. ఏం పెట్టమంటావు చెప్పు. అదిగా కరెంట్ కార్ ఒకసారి బ్యాక్ ఎల్ చెప్తా. బ్యాక్ ఎల్ బ్యాక్ ఎల్ బ్యాక్ ఎల్ నీ ఇష్టం అన్నాను. అదేం లేదు, అదే నువ్వు చెప్పు. నువ్వు స్ట్రీమ్ లో చూసి పెట్టేలే ఏదైతే ఏముంది. కరెంట్ కారే పెట్టు. ఏముంది మాట్లాడుతుందా? అరే ఫ్రాంకెన్స్టైన్, దిస్ గైస్ ఆర్ ప్లేయింగ్ జస్ట్ కని దిస్ గై ప్లే దిస్ గైస్ ఆర్ ప్లేయింగ్ రేసెస్ జాయిన్ దెమ్ యుల్ గెట్ లాట్ ఆఫ్ మనీ. Yeah, even Aditya bro has started with it. He has to finish all those things, no? Did you buy got the new house? First house. Then you can start online. You can just do races with these guys. I'm going to different parties. I'm just roaming around. Just do races with this guys, you'll get a lot of money. Very much. Frankenstein, you know Telugu, na? ఏ తెకలాగా ఇంగ్లీష్ లో మాట్లాడుకుంటారు దానికి. ఆర్బీకే సంగతి నేను చెప్పు. ఇప్పుడు కోఆప్ అంటే ఏమొస్తుంది? అంటే నేను కూడా నీతో పాటు రేస్ చేయొచ్చు. అంటే ఎవరు గెలిచినా టాప్ లోకి వెళ్ళిపోయినట్టేనా?
ఆ ప్రొలాగ్ అంతా కంప్లీట్ చేస్తావా? హౌస్ వచ్చి ఆన్లైన్ అన్లాక్ అయిపోయింది అనేది ఇన్వైట్ చేస్తా. ఇంకొక ఇంకో అబ్బాయి వచ్చాడు పార్టీలో, ఒక ఫ్రాంకెన్స్టైన్ అని. మరి అబ్బాయి వాయిస్ వినిపించట్లా? అవ్యంత్ ఏ అబ్బాయి వాయిస్ ఎందుకు వినిపించలే? నీకు వినిపించలేదా? కొన్నావా గేమ్? లేకపోతే గేమ్ పాసా? గేమ్ పాసా. వర్త్ అన్న ఈ గేమ్లు అన్నీ? మనీ గేమ్. ఈ గేమ్ వర్త్. ఈ గేమ్ మనీకి వర్త్ అంటే అయితేనే ఫస్ట్ ప్లేస్. అందరూ గేమ్ పాస్ అని ఆడుతున్నారులే. నేను ఆఫర్ వచ్చినప్పుడు కొంటా, బ్లాక్ ఫ్రైడే అప్పుడు. చూసుకెళ్తున్నావు కాదు. నువ్వు నన్ను ఓవర్కమ్ చేయట్లేదు అనుకుంటున్నా నేను, అంతే. సైలెంట్గా ఉన్నావు అనుకుంటున్నా కాదా? వస్తున్నా ఆగు, అవి చెప్తా కదా నిమిషంలో. ఇన్వైట్ ఉంది సార్. ఓకే, ఎలా ఉంది నిఖిల్? నీకు ఫ్రెండ్స్ తోటి రేస్ చేస్తే అంతా బాగుంది కదా గేమ్. అన్నా ఏ అయితే గేర్ పడి తెలిసాయండి? వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు, ఇద్దరిది వైజాగ్ కాబట్టి మనకేం సంబంధం లేదు. ఓ ఫోన్ నంబర్లు తీసుకొని మాట్లాడుకుండా ఏందా చాట్లా? యూట్యూబ్ ఉన్నది ఒకటి, ఫోన్ నంబర్లు తీసుకొని మాట్లాడుకో. యూట్యూబ్ లో నువ్వు ఎక్కడ, నేను ఇక్కడ, ఇంకెందుకు? డేట్ కూడా అరేంజ్ చేసుకోండి, ఇక్కడ కలుద్దాం కఫే కాఫీ డే 10 o'clock చెప్తే ఏదో ఒకటి కార్తీక్. ఇంకో రేస్ ఏమైనా అన్లాక్ అయిందా? ఆ రేస్ పెట్టు. ఆగు ఒక నిమిషం, కవ్యాన్ని ఇన్వైట్ చేద్దాం. నేను రెడ్ అదేంది గ్రూప్ రూట్ రావట్లేదు నాకు. ఒక నిమిషం, నువ్వు కవ్యాన్ని ఇన్వైట్ చేయి పార్టీలో. చెయ్యి పార్టీ టు గేమ్. నువ్వే కొట్టు పార్టీ టు గేమ్. నీకు తన వాయిస్ వినిపించలేదా? చూస్తున్నావు, ఏమన్నా మ్యూట్ చేసానా? లేదు. ఎందుకని వినిపించట్లా మరి నా తలకాయ? కవ్యంతో ఒకసారి మాట్లాడు. నాకేం వినిపించట్లా? వినిపించలేదు. ఒక నిమిషం ఆగు, నేను పార్టీలో తీసేసి మళ్ళీ ఇన్వైట్ చేస్తా. ఏం మెసేజ్ పంపించావు కార్తీక్? డెలీటెడ్ మెసేజ్ అంట. నైట్ బోట్ ఏదో డెలీట్ చేసింది నీ మెసేజ్. కార్తీక్ 3-2 స్టాప్ స్పామింగ్ సింగిల్స్ వార్నింగ్. నిన్న ఏదో నైట్ బోట్ పెడితే అది ఇప్పుడు వచ్చినట్టుంది. వార్నింగ్ అది కాదు, కార్తీక్ స్మైలీ సింబల్స్ పెట్టిన నైట్ బోట్ బ్లాక్ చేసింది. ఏంది ఏ
ఇప్పుడు మాట్లాడు, ఇప్పుడు మాట్లాడు ఫ్రాంక్స్. హలో, ఇప్పుడు వినిపించింది. ఇదేంది బ్లాక్ ఎందుకు అయింది? నేను ఎప్పుడు బ్లాక్ చేసా? ఏమో నాకు కూడా ఎన్పిలే ఇప్పటిదాకా. నాకేం తెలుసు, నేను అసలు ఎప్పుడు బ్లాక్ చేసా? ఎప్పుడైనా జీటీఏ లో కొట్టుకున్నావా? ఎప్పుడు జీటీఏ ఆడుతుండే మనం? నేను ఆడానా నీతోటి? మనం జీటీఏ ఆడుతుండే. నువ్వు ఎప్పుడు బ్లాక్ చేసావో నాకు తెలియదు, కానీ మనం జీటీఏ అయితే ఆడుతుండే. ఎందుకు బ్లాక్ చేసా? ఎవడో క్యాస్ట్ వీలింగ్ గురించి మాట్లాడుతున్నాడు అప్పుడు. అప్పుడు ఉన్నావు నువ్వు దాంట్లో? ఏ లేదు, నాకు ఇద్దరిని బ్లాక్ చేసినట్టు గుర్తుంది. ఒకడు జీటీఏలోకి వచ్చి మన క్యాస్ట్ వాళ్ళు ఎదురు క్లాన్ పెట్టుకుందాం అని చెప్పి ఒకడు అన్నాడు, రేపు దొప్పేయండి అని చెప్పి అందరిని బ్లాక్ చేసి పడేసిన. మేబీ ఇద్దరు నువ్వు ఆ గ్రూప్ లో అన్నా ఉండాలి. చేస్తాము. ఇప్పుడు ఏమైంది? నేనెవరిని ఏమన్నా? వాడొకడు ఎవరు నిజంగానే ఎక్కువ మాట్లాడాడు బాగా ఆ రోజు. ఈ యాడ్ నుంచి వచ్చారు వీళ్ళద్దా అనుకొని అందరిని బ్లాక్ చేసి పడేసిన. మరి నేను నిన్న ఏమన్నా వేసేయడం గానీ నువ్వు నన్ను వేసేయడం గానీ చేసావా? అర్థం కాలేదు. నేను నిన్న ఎప్పుడైనా వేసేయడం గానీ నువ్వు నన్ను వేసేయడం గానీ చేసావా? మనం కలిసి ఆడుకుంటుండే. అవునా? నీ పేరేం చెప్పు. కావ్యాన్. అంతేనా? అంతే. నాకు గుర్తురాలేదే సీరియస్లీ. అంటే అట్లా కాదు, మన క్యాష్ అంతా క్లాస్ చేసుకోవాలా? ఏ ఒకడు అన్నాడు స్వామి సీరియస్ గానే ఐటమ్ గాడు అమ్మా ఆడి నుంచి వస్తారు జంగిల్ గాళ్ళని వదిలేసిన ఇక. ఆదిత్య అన్నా చెప్పు, మ్యాప్ లోకి వెళ్ళి కొత్త రేస్ ఉంటా స్టార్ట్ చేసి. అవి నీ సెషన్ లో ఉన్నావు లే, చూస్తున్నావు. ఉన్నారులే మీరు, ఇక్కడికి రండి. మీ సెషన్ లోనే ఉన్నాను. ఓ యూట్యూబ్ లో కంటెంట్ వచ్చింది. ఏ కంటెంట్ పెట్టు? క్యాస్ట్ పిచ్చి ప్లీజ్. ఫర్ ద ఫర్ నో క్యాస్ట్ ఫీలింగ్. అబ్బా లేదు స్వామి సీరియస్ గానే నాకు మైండ్ పోయింది ఆ రోజు. అరే యాడ్ నుంచి వస్తారా ఈ ఐటమ్ గాల్ అందరూ అనుకున్నా తెలుసా? గుర్తుకులేదు అట్లా అన్నట్టు. అయితే ఇంకా మేబీ సంపుకొని ఉంటాం. అంతే నాకెందుకు వచ్చింది తలకేనా స్వామి? అయినా మనం ఆడినప్పుడు ఫోర్జాలో జీటీఏలో ప్లాన్ ఉందేనా? లేదు లేదు, 7-8 మంది తెలుగు వాళ్ళే ఉన్నారన్నమాట. కామెడీగా అందులో 2 క్యాస్ట్ గ్రూప్స్ తిట్టుకుంటా ఉన్నారు. నేను ఈ పిచ్చిన కొడుకులు నాగాడు తగిలేరు అని చెప్పి నేను వదిలేసిన ఇక. అక్కడ ఒకసారి బ్లాక్ చేసా, తర్వాత ఒకసారి ఎప్పుడో జీటీఏలో ట్రేడింగ్ ఏదో జరుగుతున్నప్పుడు కొట్లాడుకున్నట్టు. అవునా? షూటింగ్ గానీ అక్కడ గానీ అక్కడనే జరుగుంటది. కరెక్టే, జరిగితే గుర్తుండాలి కదా. ఎవ్వరు మాట్లాడంగా ఎన్నుకోలే నేనైతే ఫాస్ట్ గురించి. కావ్య అంత యా కాదు. నీకు నేను గుర్తున్నానా పోనీ? నాకు గుర్తొచ్చింది నువ్వు జీటీఏ అనుడితోటి అప్పట్లో ఆడుతుండే నీతోటి. ఏ నేనే కాదు, ఇంకొక ఆదిత్య కూడా ఉన్నాడు. వచ్చారుగా ముగ్గురు కట్ట. కావ్యం నాది యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా. నాకు మెసేజ్ నాకు చెప్పండి, నేను చేస్తాను. యూట్యూబ్ లో గేమింగ్ బాబా లైవ్ అని కొట్టు, గేమింగ్ బాబా అని కొట్టు, లైవ్ లో నాదే వస్తుంటది. నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత నీకు ప్రభాస్ నీ సింబల్ వచ్చిందో లేదో చెప్పు. క్లాన్ పెట్టుకున్నా ఫోర్ట్నైట్ లో క్లాన్. ఒక్క నిమిషం, నాకు ఏమి అనిపించట్లేదు. ఆదిత్య అన్న ఫోర్ట్నైట్ లో క్లాన్ పెట్టుకున్నాం కానీ
చెప్తా ఆ గేమింగ్ బాబా లైవ్ అని ఉంటది చూడు కావ్యం. సరే సార్ చెక్ చేస్తాను. అంటే అట్లా కాదు నువ్వు స్ట్రీమ్ స్ట్రీమ్ నడుస్తుంది కదా నాది ప్రభాస్ ది అలర్ట్ వచ్చేటట్టు పెట్టా నేను అది వస్తుందో రాదో చెప్తావని. అవునా ఇప్పుడు కాదులే తర్వాత రేస్ అయిపోయాక ఈ పంచ నాకు కార్తీక్ ఇందాక నుంచి వేస్తున్నాడు. గేమ్ దొబ్బింది నాది డిస్కనెక్టెడ్ అంట. పార్టీ కూడా పోయిందా సభాష్? డూ యూ ఓన్ దిస్ గేమా? ఓకే ఇంకా సభాష్ సరిపోయింది. మంచి ఫసక్ ఫామ్ లో ఉన్నప్పుడు పోయింది దీన్ని అబ్బా. ఇన్వైట్ డిస్కనెక్ట్ అయి వచ్చింది. ఇది ఏందో కామెడీగా స్ట్రీమ్ నడుస్తుంది హ్యాపీగానే, కామెడీకి ఇంటర్నెట్ డిస్కనెక్ట్ అయ్యేది ఏంది అసలు? నీకు కూడా తగిలిందా ఇట్లాంటి క్యాస్ట్ బ్యాచ్? సీరియస్లీ ఎందుకు పిచ్చినా కొడుకులు కానీ వదిలేసాను. అవును ఇంతకీ ఇదేం లెక్క సడన్ గా ఇదేం ఇది ఇప్పుడు దీన్ని ఎట్లా తీయాలి కాన్వాయ్ని? ఇప్పుడు వచ్చింది ప్రభాస్ వచ్చింది బా సూపర్ హ్యాపీ. ప్రధాన మొత్తానికి అలర్ట్స్ పనిచేస్తున్నాయి చూసావా కావ్యంత? అది ప్రభాస్ వచ్చింది. చూస్తున్నట్టున్నాడు అదే ప్రభాస్ వచ్చింది అలర్ట్ బానే ఉందిగా అర్థం కాలేదు.
ప్రభాస్ కత్తి తిప్పుతున్నట్టు అలర్ట్ వచ్చింది కదా, నువ్వు సబ్స్క్రైబ్ చేసుకున్నా అంటున్నా. కొంచెం బ్యాక్ వెళ్ళు కావాలంటే అన్సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే రాదనుకుంటా. కార్తీక్ నువ్వు చూసావా? అట్లా రాదు, లేదు కొత్త సబ్స్క్రైబర్ అయి ఉండాలి. లేదు సీరియస్లీ వస్తుంది అది, ఎందుకు రావట్లేదు ఏమో మరి. ఇప్పుడు ఇప్పుడు నాకు వచ్చింది, నేను చూసా అలర్ట్, ఇప్పుడు అబ్బాయి సబ్స్క్రైబ్ చేసుకోగానే వచ్చింది. అది నీకు వస్తుందేమో. అరే ఫోన్ లో నేను చూస్తున్నా కదా లైవ్ స్ట్రీమ్. ఏది మళ్ళీ తొట్టింది. అరే నాకు బూత్ లో సార్ అవ్వింది, నేను మా పార్టీ చార్ట్ డిస్కనెక్ట్ అయ్యాడు దీనికి. ప్రతిసారి నెట్ నెట్ తొప్పింది ఇప్పుడు. డిస్లైక్ ఫర్ ద గేమా దేనికి? బానే ఉంది కదా మనీ. నీకు రేసింగ్ గేమ్స్ నచ్చవా? ఏమో ఆన్లైన్లో లేడు అంటే, నేను ఎక్స్బాక్స్లో ఆడుతున్నాను, ప్లే స్టేషన్ కాదు కదా ఇది. ఉన్నారా సాగర్? ఉన్నాడేమో, ప్రసవం ఉంటాడు చూడు. ఓప్స్, ఓన్లీ స్మాల్ కిడ్స్ రైక్ రేసింగ్ గేమ్స్. అరే రేసింగ్ అభిమానులు ఉంటారు మణి. సరే మరి ఫోర్ట్ నైట్ కార్టూనిష్ కదా, ఫోర్ట్ నైట్ ఆడేవాళ్ళు కూడా కిడ్స్ ఏనా చెప్పు. అంటే ఓకే ఆన్లైన్ లో ఉన్నా అని చెప్తున్నావా?
కార్తీక్ అంటానేసు ఈ కారు స్కిడ్ అయిపోతుంది ఊరికే, అందుకే చిన్నగా తిరుగుతున్నా అటు ఇటు. పూర్తిగా ఆపితే మొమెంటం పోతుందని ఆ డాష్ కుడితే అది స్లో అవుతుంది కదా, మళ్ళీ ఇమీడియట్గా రేస్ అవుతుందని అట్లా చెప్తున్నా. ఏముద్దా చూసావా వచ్చిందిగా ఓవరాల్గా. నా కర్మ గేమ్ కూడా నాకు ఎట్లా వస్తుంది అంటే గేమ్ ఆగిపోయి డూ యూ ఓన్ దిస్ గేమ్ ఆర్ యాప్ అని చెప్పి వస్తుంది, గేమ్ రీస్టార్ట్ అవుతుంది ఒక్కోసారి. నా ఇంటర్నెట్ ప్రాబ్లమో లేకపోతే ఎలాగో అర్థం కావట్లేదు నాకు. అది ఎక్స్బాక్స్ ప్రాబ్లం అయితే అప్పుడప్పుడు నాకు కూడా వస్తుంది. నాది ప్రాబ్లం ఏంటంటే నేను అకౌంట్ వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటాను నేను, అంటే గౌతమ్కి నాది సేమ్ ఉంటుంది కదా. ఓకే షేరింగ్ షేరింగ్ సైన్ ఇన్ ఆ లేకపోతే సైన్ ఇన్ ఎర్రర్ వస్తుంది. సైన్ ఇన్ ఎర్రర్ అంటే లాగౌట్ అయిపోతుంది లేదంటే గేమ్ రీస్టార్ట్ అయిపోతుంది, అదేదో నాకు అర్థం కాదు ఆ కాన్సెప్ట్. అంటే ఇంటర్నెట్ కూడా డిస్కనెక్ట్ అవుతుంది. అది గౌతమ్ నీది హోమ్ ఎక్స్బాక్స్ లో పెట్టుకో ఉండాలన్నా? అవును గౌతమ్ నాది హోమ్ ఎక్స్బాక్స్ ఉంటది, అంటే వాడి దాంట్లో వాళ్ళు ఆగినప్పుడు బట్ నేను వాడిది హోమ్ ఎక్స్బాక్స్ ఉంటది, వాడిది నాది ఉంటది హోమ్ ఎక్స్బాక్స్ అని. మరి ఒక్కోసారి వస్తుంది ఎర్రర్ ఎప్పుడు రాదు, అదేందో నాకు అర్థం కాదు. మొన్న ఒక గేమ్ పాస్ లో డూమ్ యాడ్ చేశారు కదా అని చెప్పి డూమ్ ఆడుతూ ఉన్నా, అది కూడా అంతే మంచి యాక్షన్ సీక్వెన్స్ లో ఊరికే గేమ్ రీస్టార్ట్ అవుతా ఉంది. ఇరిటేషన్ వచ్చేసింది అసలు. అది బగ్ అంతే, అది ఎక్స్బాక్స్ ట్విట్టర్ ఫాలో అయితే వాళ్ళు ఎక్కడికొక అప్డేట్ చేస్తారు దాని గురించి అట్లా. అది నాకు కూడా బ్యాటిల్ ఫై కోసం అంతే అయింది, బ్యాటిల్ ఫై డౌన్లోడ్ చేసుకుని ఆడేటప్పుడు మధ్యలో డూ యూ ఓన్ దిస్ ఆర్ సంథింగ్ అని వస్తుంది. మళ్ళీ నేను షేర్ చేసుకునే వాళ్ళతోటి గోల్డ్ కూడా నాకు రాదు, వాళ్ళకి గోల్డ్ ఉంటే నాకు రాదు. అది టెంపరీ వండే ఉంటాను పంపిస్తున్నా గానీ నేను ఇప్పటికే ఆలోచిస్తున్నా కావ్యంతని నేను ఎప్పుడు బ్లాక్ చేశాను. అంటే జీటీఏలో నాకు ఈ రెండు ఇన్సిడెంట్లే గుర్తున్నాయి నాకు ఎక్కడ రిలేట్ అయ్యాడు అని. ఏం చదువుతున్నావు కాదు కావ్యం నువ్వు? ఏం చదువుతున్నావు? బీటెక్ అయిపోయింది పాస్ అవుట్ 2018. ఎనర్జెటిక్ అయితే నువ్వు పాస్డ్ అవుట్ అవ్వక 9 ఏళ్ళ ముందు పాస్ అయ్యా రెండు బీటెక్. పెడుతున్నా నాకు తెలుసు మనం జీటీఏలో కార్కి సంథింగ్ అదే అయ్యి ఉంటది. లేదప్పా నాకైతే గుర్తులేదు. మే అంటే ఇప్పుడు హేట్రెడ్ వచ్చినప్పుడు నువ్వు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటావు కదా. చేజ్ చేయడం గుర్తు ఒకసారి నాకు, మిమ్మల్ని చేజ్ చేయడం గుర్తు నాకు ఒకసారి. అవునా? తర్వాత అది జస్ట్ మెసేజ్లలో కోపంతో చాట్ చేసుకున్నాం, తర్వాత అంతే అక్కడతో ఎప్పుడు ఆడలేదు. నీకు ఇప్పుడు తెలిసిపోద్ది ట్రాన్సాక్షన్ ప్రొఫైల్ మీదకి వెళ్ళి మెసేజ్ కొట్టు, హిస్టరీ వస్తుంది చూస్తావు. అదే అదే ఐడియా వచ్చింది. నేనైతే ఎవరిని తిట్లే. ఏమన్నా ఉందా కన్వర్సేషన్ లో? మళ్ళీ ఇంటర్నెట్ దొబ్బిందా? సరిపోయింది సరిపోయింది. పార్టీ గ్లిచ్ అయ్యి
మెసేజ్లు రిచ్ కావట్లేదు. ఎక్స్బాక్స్ ఎర్రరా ఎట్లా? ఏంది ఏది పగలగొట్టేమంటారా ఎక్స్బాక్స్ చెప్పు. ఏదో తేడా కొడుతుంది చూడండి. నాకు అట్లనే అనిపిస్తుంది ఫ్రస్ట్రేషన్. ఇంతసేపు డిస్కనెక్ట్ అవుతుంది. ఆ వచ్చింది వినిపిస్తుంది హరీష్ వాయిస్. అదే మరి మీరు నా సెషన్ లోనే ఉన్నట్టు చూపిస్తుంది. సర్లే ఇప్పుడు వచ్చింది కదా. కానీ ఉంది గుర్తుంది ఫోర్టైట్ ఆడడం కదా. నాకైతే ఇక్కడ మెసేజ్ లేని కనిపించట్లా నాకు కావ్యంతికి. అదే ఆడలే నేను నిఖిల్ తోటి ఆడలే. గుర్తుంది మనము జస్ట్ ఒక కార్ కార్ మీ కార్ కి నేను ఏదో వేసానని గొడవైంది. నేను ఎందుకు గొడవ పెట్టుకుంటా, నేను వదిలేసి ఉంటా. నేను ఏమన్నా అన్నానా? ఏమనున్నానే మీరు ఏమండి? నేను కార్ కి ఏదో అయినందుకు నన్ను చంపితే నేను మిమ్మల్ని చేజ్ చేస్తాను. అది మెసేజ్ లకి వెళ్ళి గొడవ అయ్యి అంతే బ్లాక్ అయిపోయాను. అవునా? కాదు నువ్వు చేజ్ చేసినప్పుడు నేను పారిపోయానా రివోల్ట్ అవుతా ఉన్నానా? లేదు లేదు, ఆడ ఢిల్లీలో ఒకడు ఉంటాడు వాడు హిందీ వాడు. చేంజ్ కారా? నెక్స్ట్ చేంజ్ చేస్తా కార్తీక్. ఢిల్లీలో ఒకడు ఉంటాడు హరీష్, గౌతమ్తో మాట్లాడినప్పుడు కూడా చూడు గౌతమ్ ప్రొఫైల్ నుంచి వాడు ఏంటంటే జీటీఓలోకి వచ్చి అందరినీ గెలుక్కొని చచ్చిపోతా ఉంటాడు, మా దగ్గరకు వచ్చి వాడిని అంత చంపడం ఏడుస్తాడు. మేబీ వాడేమన్నా చెప్తే నేనేమన్నా వచ్చి ఏమన్నా చూసానే. సరే ఏమలే, నాకైతే ఏమన్నట్టు గుర్తులేదు. నేను ఒక్కడ దగ్గర గొడవ పడింది, అదే ఆ క్యాష్ గురించి వాడు మాట్లాడుతుంటే అందరి దగ్గర నేను నుంచి అని చెప్పినాయి. మనమైతే నాకు గుర్తొచ్చింది మీరు ఢిల్లీ అదే తర్వాత మీ కార్ ఇట్లా అన్నందుకు అని చంపారు. నేను రివర్స్ వెనకాల పడి అది కరెక్టే సెషన్ పెట్టారు. ఇప్పుడు నా పేరు తెలిసి నేను ఢిల్లీలో ఉన్నా అంటే మనం మాట్లాడి ఉండాలి కదా. మరి అంత అంత రివర్స్ ఎందుకు అవుతుంది మాట్లాడితే అని? అప్పుడు ఏమన్నా ట్రాష్ టాక్ ఉండేదా నీ ఫ్రెండ్స్ ఎవరిలో అన్నా? అర్థం కాలేదు. ఎవడన్నా ఎక్కువ మాట్లాడేవాడా నీ ఫ్రెండ్స్ లో? నేను ఒక్కనే, నాకు ఫ్రెండ్స్ తెలుగు ఫ్రెండ్స్ ఎవరు లేరు. అప్పుడు ఆర్బికే ఉన్నాం, మీరు అప్పుడు కొత్త అంతే. నాకు తెలుగు ఫ్రెండ్స్ ఎవరు లేరు. పూణే ఫ్రెండ్ ఒకడు ఉంటుండే, వాళ్ళతో ఆడినా. సర్లే ఫోన్లే తొక్క అయిపోయింది. ఇంకా నాకైతే గుర్తురట్లేదు కానీ న్యూ స్టార్ట్ కూల్.
నీ పై చచ్చిగానే నాకు అర్థం కావట్లేదు అరే సీరియస్లీ ఫుల్ ఎంజాయ్ చేస్తావు దేనికి క్యాస్ట్ పిక్చర్లు ఉన్నారనా అరే నిజంగానే హరీష్ అది ఎంత ఇరిటేటింగ్ ఉన్నిందంటే ఆ రోజు కన్వర్సేషన్ అరే వీడు కూడా క్యాస్ట్ అయిందిరా అంటే ఏ మమ్మల్ని దొక్కేస్తున్నారు రిజర్వేషన్ లేవు మాకు అది దాన్ని వాడే పోరే ఏం మాట్లాడుతున్నారు నువ్వు మైదాపిండి అని నేను ఇందుకులే సమయం ఆ రోజు ఓకే ఆ పేరు గుర్తుంది నాకు బట్ ఏమంటే గుర్తులేదులే కానీ ఎందుకులే కమ్యూనిటీ పేర్లు అతడు వానికేది గాడు అయితే మనందరం ఒకటే అంటే ఆడు అన్న ఈయన ఎవడన్నా ఈడు అంటే అన్నాడు ఆడు ఏమో మనకి ఎందుకంటే బ్లాక్ చేయండి అని అంటే మిమ్మల్ని మేము బహిష్కరిస్తున్నాం అని అన్నాడు అబ్బా అబ్బా నాన్నలు వాళ్ళని పిట్టలు కాల్చినట్టు కాల్చిపారేసి జీటీఏ పైలో మేము జంపు సెషన్లు మారుతా ఉన్నాం వాళ్ళు హాయ్ అని మెసేజ్ మంచి మళ్ళీ మెసేజ్ ఎక్కే వస్తూ ఉన్నారు అయినా సర్లే తొక్క ఈ బీత్ పంచాయతీలని ఇప్పుడు ఎందుకులే కానీ రిలాక్స్ అంతే 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 కార్తిక్ ఈ గోల్ అంతా ఇక్కడ ఎందుకు లాంగ్ లాంగ్ ఏగో సో లాంగ్ ఏగో ఎప్పుడో 2015 లోనో 16 లోనో అయ్యి ఉంటుంది అది బొగ్గు గెలుస్తాను నేను ఈగలు తోలుకుంటున్నా లాస్ట్లో ఇప్పుడు ఏంది రేస్ ఓడిపోతే బ్యాన్ చేస్తారు ఫోర్స్ వాళ్ళు అవుతుంది ఇది చూడు ఇది ఏమన్నా స్కిడ్ అవుతుందా యూటర్న్ తీసుకుంది నువ్వు యాక్సలరేషన్ స్లోగా తొక్కుదాన్ని ఏ తప్పకు ఆర్టీని నెమ్మదిగా ప్రెస్ చేయి నెమ్మదిగా నెమ్మదిగా సలోలి సలోలి ఇప్పుడు వెళ్ళు ఫాస్ట్గా ఎవరు వాచింగ్ నీకు ఇంకేం గేమ్స్ ఇష్టం కావ్యన్ ర్యాంక్ ఇష్టం నేను ఒక ఓవర్ వాచ్ ఆడతా పబ్జి ఉంది దేవ్ అన్న కొన్నా కానీ తర్వాత బాధపడ్డా ఎందుకు అన్నా అదేంది అది నచ్చలే గేమ్ అసలు అవునా పబ్జి ఆడలేకపోతున్నావు అని చెప్పి మేము చాలా పశ్చాత్తాపడతా ఉంటాం అప్పుడప్పుడు నాకు బ్యాటిల్ రాయల్ ఇష్టం ఉండవు అందుకని ఫుట్ నైట్ అయినా పబ్జి అయినా నేను ఓవర్ వాచ్ ఆడు నేను గత 2 ఇయర్స్ ఎంటైర్ 2 ఇయర్స్ మొత్తం ఓవర్ వాచ్ ఆడుకుంటాను ఓవర్ వాచ్ అసలు సర్వర్ దొరుకుతా ఉన్నాయి ఎక్స్బాక్స్ లో నేను చాలా సార్లు ట్రై చేశాను దొరుకుతాయి 6 మినిమం వెయిట్ యావరేజ్ వెయిట్ టైం 5 మినిట్స్ ఉంటుంది అప్పుడప్పుడు తొందర దొరుకుతాయి అప్పుడప్పుడు 5 మినిట్స్ వెయిట్ చేయాలి హైయెస్ట్ నేను ఇప్పటికి వెయిట్ చేసింది 3 అవర్స్ అయినా నాకు గేమ్ దొరకదు మన ఏషియాలో ఎక్స్బాక్స్ కమ్యూనిటీ లేకుండా అందుకని బట్టి ఆ ఫ్రెండ్స్ అందరం గ్రూప్ అప్ అయి మాట్లాడుకుంటే వెయిట్ చేస్తున్నాం హైదరాబాద్ అండి ఇది టైమర్ గా సార్ హైదరాబాద్ ఇంకోటో అంటున్నా మీతో గేమర్ ట్యాగ్ ఎవరు స్టార్స్ హాకీయా జెడ్ 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 జూస్ 3 11 అనికేత్ అనికేత్ అదే అనికేత్ పేరు చెప్పింది నేను ఇందాక ఆడు గేమ్ అటాక్ చూసి ఓకే నాకు గేమ్ అటాక్ ఇప్పుడు ఇది వింటర్ ఎప్పుడు అన్లాక్ అవుతుంది స్వామి ఇక ఇన్ఫ్లుయెన్స్ మొత్తం అయిపోయాక అప్పుడు అన్లాక్ అవుతుంది ఇన్వైట్ చేస్తే కొంచెం నీ సెషన్లోకి వస్తాం ప్లే ఆన్లైన్ అయింది కరెక్ట్ కనెక్ట్ హారిజాన్ లైఫ్ అని చూపిస్తుంది నాకు ఇక్కడ కొట్టు ఫెర్రారీ
ఏ ఎంటర్ అది ఫెరారీ అంట మార్నల్ తెరలే ఇన్వైట్ చేయి ఎక్కడ స్వామి ఇన్వైట్ ప్లే ఆన్లైన్ అని ఉంది నాకు కనెక్ట్ హారిజాన్ లైఫ్ అని చూపిస్తుంది ఏహే పార్టీలోంచి ఇన్వైట్ చేయి ఇన్వైట్ పార్టీ టు గేమ్ రావట్లేదా అంటే నువ్వు ఆన్లైన్లోకి వెళ్ళాలి నువ్వు ఆన్లైన్ దాంట్లో ఫైన్ ఆన్లైన్ సెషన్ అంటే ప్లే ఆన్లైన్ అని కొట్టా చూద్దామా ఇది ఇంటర్నెట్ ఏదో దొబ్బినట్టు ఉందిలే నాకు అర్థమైంది ఇది ఇంటర్నెట్ అన్నా పోయి ఉండాలి ఎక్స్బాక్స్ ఆడుకన్నా పిచ్చెక్కు ఉండాలి సీరియస్లీ జీవితంలో ఇంటర్నెట్ వాడుతున్నారు యాక్టే నా తలక ఇంకేం వచ్చింది ఊర్లలో నెల్లూరులో ఉన్నావా నేను ఇప్పుడు జాబ్ చేస్తున్నా చెప్పినా కదా నాకేం తెలుసు నెల్లూరులో ఇంకా తిరుపతిలో చేస్తున్నావు అనుకున్నాను లేదు నెల్లూరులో కృష్ణపట్నం పోటు రోజు వెళ్తున్నావు మరి వెళ్తున్నావు కదా మరి ఇంతేపో జాబ్ ఇంతేపో ఫైండింగ్ ఏ హారిజాన్ లైఫ్ సెషన్ అంట రాని ఏమో ఎంతసేపు అంటే మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 6 వరకు అన్నారు బట్ అంతసేపు ఏమి ఉండట్లేదు నేను పని అయిపోతే ఒక 3 అట్లా బయలుదేరి వచ్చేస్తా ఒక అలాగా చదువుకుంటా ఈవినింగ్ లైవ్ స్ట్రీమ్ పెడతా ఒకసేపు ఈ మధ్య ఎక్కువసేపు పెడుతున్నాలే నైట్ 11-2 అట్లాగా అవును రెడ్ డెడ్ రిడెంప్షన్ 2 తీసుకుంటున్నావా నువ్వు హరీష్ అంతలా దగ్గర డబ్బులే లేవు ఫీఫానే తీసుకోలేదు నేను పక్కగా ఉన్నాను హరీష్ అసలు దాని గేమ్ ప్లే చూస్తే పిచ్చెక్కింది నాకు ఇప్పుడు సీజన్ అది అన్లాక్ అయిందంటే డైనమిక్ గా వెదర్ చేంజ్ అవుతుంటదా లేకపోతే మనం మార్చుకోవాలా అది డైనమిక్ కాదు అంటే ఇప్పుడు నువ్వు ఇప్పుడు నీకు అది నువ్వు అది వచ్చి నువ్వు జాయిన్ అయిపోయి ఉంటావు అనుకుంటాను సెషన్ ఒకసారి ఏదో జాయినింగ్ సెషన్ అని పైన వచ్చింది ఇప్పుడే చూసారు లీవ్ కాన్వాయ్ అంట లీవ్ కాన్వాయ్ కొట్టేసి మళ్ళీ ఇన్వైట్ చేయాలి నేను ఆ ఇన్వైట్ ఫ్రెండ్స్ వచ్చింది పార్టీలో వెళ్ళి డైరెక్ట్ ఇప్పుడు వచ్చింది ఇన్వైట్ పార్టీ టు గేమ్ బ్రూక్లిన్ హాస్ జాయిన్డ్ ద కాన్వాయ్ ఏ టైంలో ఉంటావు కావ్య నువ్వు ఎక్కువ నేను ప్రస్తుతం ఈవినింగ్ 5 తర్వాత మ్యాక్స్ ఏం చేస్తుంటావు ఇప్పుడు బీటెక్ అయిపోయింది అన్నావు కదా ఏంది నీ గోల్ ఇప్పుడు మాస్టర్స్కి ట్రై చేస్తాను యుఎస్ వెళ్దామనా కెనడాకి ట్రై చేస్తాను ఈవెంట్ స్టార్ట్ చేసిన వస్తుందా మీరు వస్తారా మీరు అర్థం కాదు కార్తీక్ నీకు వాయిస్ వినిపిస్తున్నాయా ఎవరి లేదు మీ పార్టీ చాట్ యూట్యూబ్ లో షేర్ చేసా కదా వినిపిస్తున్నారు ఓకే స్టార్ట్ చేసే సెషన్ కావాలంటే జాయిన్ ద సెషన్ ఇప్పుడు ఏంది రే స్టార్ట్ చేసేయచ్చు అయిక కార్లు మార్చు నా దగ్గర ఏం లేవు రాజా ఓకే అంటే ఇది వేరే క్లాస్ పెట్టుకోవచ్చా బ్యాక్ వెళ్ళు చేంజ్ కార్స్ అని చూడాడా
బా హ్యాక్ ఎల్ బిగటో ఏంజ్ కార్ అని అంటాడు. ఓకే ఏదో కార్ సెలెక్ట్ చేయాలి. కార్ పైన ఉంటా తిరగలేదు అటు ఇటు. హురాకాన్ జనాలందరికి మీ స్ట్రీమ్ వాళ్ళందరికి నా కార్లు మంచి ఉంటుంది సార్. ఆడ ఎవరు చూస్తుంటారో వింటావు ఒకడు నువ్వు ఉంటావు ఇంకా మన వాళ్ళే ఉంటారులే కొత్త వాళ్ళు మెసేజ్ పెడతారు. చూస్తాను ఆనందపడతా అబ్బా దీనికి అప్డేట్ రావాలన్న. ఏ అప్డేట్? గేమ్ మధ్య మధ్యలో ఫ్రేమ్ రేట్ డ్రాప్ అవడము చాలా ఉంది 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 ఎర్రర్స్ ఉన్నాయి. నా బగ్స్ రావాలి, నా బగ్స్ అన్ని క్లియర్ చేయాలి. ఇది ఫస్ట్ వీకే కదా అందుకే నా అయితే వన్ వీక్ వస్తాను. నాకు మాత్రం బాగా నచ్చింది, ఇప్పుడు బాగా నచ్చింది గేమ్ స్మూత్గా వెళ్తుంటుంది ఎన్విరాన్మెంట్ అంతా చూడడానికి. మా సాయంత్రం 4K టీవీలో పెట్టాడు అదిరిపోయింది అప్పుడు. ఎంత ఇస్తున్నాడు అన్న కృష్ణపట్నం వాడు పోస్ట్ పేరు? నా సాలరీ ఏందో నాకు ఇంకా తెలియదు సార్. అది కూడా తెలియదు ఏదో నాకు అదే అప్లికేషన్స్ అనే సీఈఓ దగ్గరికి వెళ్ళినా సీఈఓ అప్రూవల్ అయితే మీ పే డీటెయిల్స్ మాట్లాడతారు అని అన్నారు. మరి ఏం డీటెయిల్స్ మాట్లాడతారో నా దాకా ఇంకా రాలేదు. కంపెనీ కృష్ణపట్నం పోటే పోర్ట్ ఆర్గనైజ్ చేసిన ఇది ఎట్లా ఉంటుందంటే ఆ పోర్ట్ లో మీరు ఏదైనా ఆపరేషన్స్ చేయండి అని గవర్నమెంట్ వాళ్ళు కాంట్రాక్ట్ ఇస్తారు. సివిఆర్ గ్రూప్ అని ఉంటుంది అనమాట, వాళ్ళు తీసుకొని ఉన్నారు కృష్ణపట్నం పోర్ట్ లో. ఈవెంట్ ఫెయిల్డ్ అండ్ టు స్టార్ట్ ఎ సర్వర్ క్లౌడ్ క్లౌడ్ కెన్ నాట్ బి అలొకేటెడ్ ఇచ్చా. మళ్ళీ స్టార్ట్ చేయ, మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. సేమ్ కార్ పెట్టు అంటే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు ఆ జాబ్ ఎట్లాంటిది అన్నది ఏం చేస్తుంది ఎలా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు బీటెక్ చేశారు అనుకో, బీటెక్ చేసిన వాళ్ళకి పోర్ట్ గురించి ఏం తెలియదు కదా. మీరు పీజీ డిప్లొమా లాగా ఒక 1 ఇయర్ కాలేజ్లోనే ఉంటారు, కాలేజ్ జాయిన్ అవుతారు. నా పని ఏంది అని అంటే వాళ్ళకి మేనేజ్మెంట్ చెప్పడం, పోర్ట్ ఆపరేషన్స్లో డ్రిల్స్ ఉంటాయి కదా సేఫ్టీ డ్రిల్స్ అవన్నీ ఆర్గనైజ్ చేయడం. అంటే అదే తప్ప మేనేజ్మెంట్ ట్రైనింగ్ అని ఉంటుంది, అది నా జాబ్ డిజిగ్నేషన్ మేనేజ్మెంట్ ట్రైనింగ్. చెప్పారు ఇది వాకిన్ ఉండింది నేను వెళ్ళా అంత ఊరికే ఖాళీ ఉండడం అందులో. అరే నాకేం రాలేదే. అదే 2x3 జాయిన్ అయినట్టు చూపిస్తుంది ఇక్కడ. కామెడీ నేను స్క్రీన్ చూస్తాను లాంచింగ్ ఈవెంట్ చెప్పినట్టు. నేను ఆడను ఆడను ఆడ. నువ్వేం చేస్తావు మరి? తింటా Brooklyn has left the convoy. Convoy left the convoy. Convoy left the race like LR, right? Hey, ikkada vachindi notice akka. Karthik elipoyada padukunnada Karthik yem unnattu unnadu mari 6 mandi chustunnaru nu unta nu chustunna baba అన్నా ఆదిత్య అన్న చెప్పు. నేను ఒకవేళ ఇండియా వచ్చేస్తే ఒక గేమింగ్ ఫెడరేషన్ గేమింగ్ అది పెడదాం. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలా?
డబ్బులు ఇన్వెస్ట్ మనం తెప్పించుకోవచ్చు, డబ్బులు కాదు తెలుసా, నేను చెప్తున్నా ఇఫ్ ఇన్ కేస్ ఇండియా వచ్చేస్తాయండి. బాగుంది కదా ఇది, బాబా 60 FPS మాత్రం అద్దరిపోయింది అసలు. మేబీ యూట్యూబ్ లో చూసి చూడడానికి ఎట్లుందో నాకు తెలియదు, కానీ దీంట్లో ఇప్పుడు నేను ఆడుతున్నా కదా మానిటర్లో 60 FPS రావట్లేదు, స్ట్రీమ్ చేసేది కూడా సరిగ్గా రావట్లేదు 60 FPS. తీసేస్తాలే ఇక నేనైతే 60 FPS. ఒక నిమిషం ఆగు, నేను దీంట్లో చూస్తా ఎక్స్బాక్స్ లో చూస్తా తెలుస్తా. ఎట్లా చూస్తున్నావు? ఈ యూట్యూబ్ ఏది క్వాలిటీ ఎక్కడ చూడాలి, క్వాలిటీ ఎక్కడ హెచ్డి అన్నాడు. హెచ్డిలో 1080p ఉంటే పెట్టేసే అంట. ఏ రావట్లేదు కదా, బ్లరిష్ బ్లరిష్ కన్నా ఉంది ఇక్కడ. అంటే చెత్తకుందా క్వాలిటీ? మామూలు కూడా కాదు. అవునా, స్టక్ అయిపోతా స్టక్ అయిపోతా వస్తుంది. మరి రిజల్యూషన్ మార్చేసేదా, 720లో పెట్టేస్తా ఎందుకు ఊరికే బొక్క, నా డేటా కూడా వేస్ట్. కాదు ఎట్లా వస్తుంది చెప్పమంటావా? చెప్పు. నాకు ఇందా కార్తీక్ అన్నాడు క్వాలిటీ బాగాలేదని, నిఖిల్ ఏమో 720లో బాగానే ఉంది అన్నాడు. మరి నిఖిల్ ఉన్న మొబైల్ చూస్తున్నాడో ఏమో, తక్కువతా ఉంది చాలా తక్కువతా ఉంది. నితిన్ చెక్ పాయింట్ బలే దాట, చెక్ పాయింట్ అద్భుతంగా దాట. వైగొట్టు వైగొట్టు వైంది కొట్టేది వచ్చేసింది, నా వెనకాల దోసేసింది అది. జీరో నాది ఇప్పుడు. ఈరోజు కూడా బాగా స్ట్రీమ్ హెల్త్ ఇక్కడ సరిగ్గా చూపించట్లేదు. నేను ఇంకా నువ్వు తిరుపతిలోనే ఉన్నావు అనుకున్నా, జాబ్ తిరుపతిలోనే వచ్చిందేమో అనుకున్నాను. లేదు లేదు. ఎంత స్పీడ్ తీసుకున్నా నెట్? ఇది 90 MBPS అన్నారు, మరి నా తలకే వస్తుంది 90 MBPS. నాకైతే వీడియో 83,000 వచ్చింది కదన్నా ఇన్ఫ్లుయెన్స్ అదే అన్న. నీ క్లారిటీ ఉందా కావ్యం? అది క్లారిటీనే ఉంది, 1080p 60 frames మీద రన్ అవుతుంది. ఏందది విచిత్రంగా, కార్తీక్ రాలా నిఖిల్కి వస్తుంది, ఇప్పుడు హరీష్ కి రాలా నీకు వస్తుందా? హౌ నువ్వు ఎట్లా చూస్తున్నావు? నేను యూట్యూబ్లోనే చూస్తున్నా, ఫోన్లో మొబైల్ అదే ఫోన్ సామ్సంగ్ నోట్ 8 అదే సంగతి. మళ్ళీ కాన్వేలోంచి వెళ్ళిపోవాలి నేను ఇన్వైట్ చేయాలంటే? అవసరం లే, డైరెక్ట్ ఇన్వైట్ జాయిన్ అవుతున్నా. అంటే అదే ఫోన్ లో చూడడానికి సరిగ్గానే రావట్లేదు. జస్ట్ 1 సెకండ్ ఆగు, నేను అదే చెక్ చేస్తాను ఒకసారి యూట్యూబ్లో, నేనే చూస్తాను. నీ ఫోన్లో ఓపెన్ చేస్తాడు ఒకసారి. ఫోన్లో కాదు దీంట్లోనే చూస్తున్నాను. ఏంది లొల్లి బఫర్ అవుతా బఫర్ అవుతా మచ్చలు మచ్చలు వస్తుంది కదా, అదే చెప్పాను నేను. బొగ్గు
ఏంది ఇంత చండాలంగా ఉంది అసలు స్ట్రీమ్ క్వాలిటీ. ఒక సెకండ్ ఆగు, సీరియస్లీ మరీ వర్స్ట్గా ఉంది అసలు. నేను ఒక నిమిషం స్ట్రీమ్ ఆపేస్తానా, ఆఫ్ చేసి స్టార్ట్ చేస్తా. నువ్వు ఇప్పుడు ఒకసారి చూడు, ఇప్పుడు మళ్ళీ స్ట్రీమ్ స్టార్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు కూడా అట్లానే చూపిస్తుంది, అది స్ట్రీమ్ హెల్త్ సరిగ్గా లేదని. ఇప్పుడు బాగుందన్నా కొంచెం, పర్లే. కార్ నడుపు. మళ్ళీ మచ్చలు స్టార్ట్ అయింది. మచ్చలు కొంచెం సేమ్ నాకు మళ్ళీ క్లారిటీ కరెక్ట్ లేదు. అవునా? అది స్టిల్లో పెట్టేస్తే పర్లేదన్నా. ఇప్పుడు చూడు మళ్ళీ, ఇప్పుడు గ్రీన్ వచ్చింది నాకు, అంటే లైవ్ స్ట్రీమ్ పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడు గ్రీన్ వచ్చింది, ఇప్పుడు చెక్ చేయి. ఇప్పుడు కూడా లాగ్ అవుతుందా? ఒక నిమిషం, ఎన్ఐటిపి 60 ఉంది. వెళ్ళు ముందుకెళ్ళు. 60 ఉందా? ముందుకెళ్ళన్నా ఒక సెకండ్. అంటే ఆఫ్ చేసి, యూట్యూబ్ ఆఫ్ చేసి ఒకసారి మళ్ళీ రీస్టార్ట్ చేయి. ఇప్పుడు ఓకేనా? నేనే చూసేదాడ. ఓకే మరి ఇంకా ఇంకోటి నేను ఇంకోటి అనికేది, ఇంకోటి ఉంటే ఇంకోటి ఆర్బిక్ అయి ఉంటాడు. సరే పని చేస్తావు నా తలగా. నేను స్ట్రీమ్ ఆపేసి ఆపేనా ఇంకా ఎందుకు సంత ఆపాను? ఎవరు చూస్తారు?